పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ సెటర్. ఆయన ఎవరిని ఫాలో అవ్వరు, ఆయన్ను అభిమానులు ఇతర హీరోలు ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బాలయ్యని పవన్ ఫాలో అవుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. బాలకృష్ణ ఇటీవల అఖండ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 2న విడుదలై 130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. బాలయ్య 2 పాత్రల్లో నటన, ప్రజ్ఞ అందాలు, సంగీత దర్శకుడు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి కలిసొచ్చాయి. దీనికి తోడు బాలయ్య రెట్టింపు ఎనర్జీతో చూపించిన నట విశ్వరూపం, బోయపాటి మార్క్ ఎలివేషన్లు, మ్యాజిక్లు సినిమాకు అఖండ విజయాన్ని అందించాయి. అయితే కరోనా ప్రభావం, ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉండడం, స్టూడెంట్స్కు ఎలాంటి హాలిడేస్ లేకపోవడం, ఈ క్రమంలో జనాలు థియేటర్లకి వస్తారా రారా అనే సందేహాల నడుమ బాలయ్య డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఏదేమైనా అంటూ ఎదురీదారు. థియేటర్లోకి వచ్చిన అఖండ ఫస్ట్ షో నుండే మూత మోగించింది. అన్ని అడ్డంకులను అధిగమించి అఖండ చిత్రం ఏకంగా 130 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టి బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఏపీలో టికెట్ల రేట్ల సమస్యని పరిష్కారం కోసం అఖండ సినిమా విడుదల సమయంలో ఏపీ సీఎం జగన్తో మాట్లాడాలని చిత్ర నిర్మాత బాలయ్యపై ఎంతో ఒత్తిడి తెచ్చారట. కానీ బాలయ్య వినలేదు. ఏం జరిగినా పర్వాలేదు, తాను మాత్రం తగ్గేదేలే అని స్పష్టం చేశారు. అనేక సందిగ్ధాల మధ్య విడుదలైన అఖండ మంచి విజయం సాధించడంతో బాలయ్యకు నమ్మకం పెరిగింది. దీంతో టికెట్ల రేట్ల విషయంలో మరోసారి సినీ పెద్దలు సీఎం జగన్తో భేటీ నిర్వహించిన నేపథ్యంలో అందులో పాల్గొనాలని, తమతో కలిసి రావాలని చిరు కోరినా బాలయ్య వెళ్ళలేదు. తన పారితోషికం పెంచనని, తన సినిమా బడ్జెట్ పెంచనని, ప్రతికూలంలోనే తన సినిమా బాగా ఆడిందని, దీంతో జగన్ని కలిసేది తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. ఓ రకంగా భీమ్లా నాయక్ విషయంలో అఖండనే ఫాలో అవుతున్నారు పవన్. తన సినిమాని అత్యంత ప్రతికూల సమయమైన ఫిబ్రవరి 25నే విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీ టికెట్ రేట్ల ఇష్యూ ఇంకా క్లోజ్ కాలేదు. ఫిబ్రవరి 17న మరోసారి సినిమా కమిటీతో ఏపీ ప్రభుత్వం చర్చించబోతోంది. ఇందులో టికెట్ రేట్ల ఇష్యూపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో థియేటర్ సమస్యలు, టికెట్ రేట్ల సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం జీవోని విడుదల చేయాల్సి ఉంది. కానీ దాన్ని లెక్క చేయకుండా పవన్ బరిలోకి దిగబోతున్నారు. జీవోతో తనకు సంబంధం లేదని, రేట్లు ఎలా ఉన్నా ఆడియన్స్తోనే తేల్చుకుంటానని తన సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ కూడా పవన్పై ఉన్న కోపంతోనే, ఆయన సినిమాను తొక్కేయాలనే ఉద్దేశంతోనే టికెట్ రేట్లకి సంబంధించిన జీవోని ఆలస్యం చేస్తూ వస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే భీమ్లా నాయక్ ఇక ఇప్పుడు రిలీజ్ కాకపోతే 1 ఏప్రిల్ రావాల్సి ఉంది. అంటే 3RR విడుదలైన 1 వారం రోజుల గ్యాప్తోనే విడుదల కాబోతోంది. దీంతో ఇది అటు 3RRకి ఇటు భీమ్లా నాయక్ కలెక్షన్ల పరంగా గట్టి దెబ్బ పడుతుంది. ఆ డేట్ కాదంటే మే నెల వరకు డేట్స్ లేవు, జూన్లో రావాల్సి ఉంటుంది. అది సినిమా రిలీజ్లకు కరెక్ట్ టైం కాదు. అందుకే ఏదేమైనా థియేటర్లోనే తేల్చుకోవాలని బరిలోకి దిగుతున్నారు పవన్. అంతేకాదు టికెట్ రేట్ల విషయంలో జగన్తో తాడో పేడో తేల్చుకోవాలనే ధోరణితో ఉన్నారు పవన్. అందుకే సమయం వచ్చినప్పుడల్లా తన పార్టీ మీటింగ్లలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి వంటి పెద్దలు వెళ్లి సమస్యలను విన్నవిస్తూ చేతులెత్తి వేడుకోవడం లాంటివి పవన్కు నచ్చదు. గతంలోనూ ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. బతిమాలుకోవడం కాదు, అది మన హక్కు అని, పోరాడి సాధించాలని తెలిపారు. ఇప్పుడు అదే వైఖరితో ఉన్నారు పవన్. అందుకే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు, సరికదా తగ్గేదేలే అంటున్నారు. అయితే అఖండ సినిమా ప్రతికూలంలోనే సంచలన విజయం సాధించి భారీ విజయాన్ని అందించింది.
ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మరి భీమ్లా నాయక్ విషయంలో అది జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది, పాటలు సూపర్ హిట్ అయ్యాయి, సినిమా కూడా బాగా వచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఇప్పటికే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ కరోనా థర్డ్ వేవ్ తర్వాత వస్తున్న భారీ సినిమా భీమ్లా నాయక్. అఖండను ఆదరించినట్టుగానే భీమ్లా నాయక్ను జనం ఆదరిస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఇప్పుడది టాలీవుడ్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఏం జరగబోతోందనేది తెలియాలంటే మాత్రం 25 ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు కథనం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశ్యూమ్కి ఇది రీమేక్గా వస్తోంది. ఇందులో పవన్ భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా, రానా డానియల్ శేఖర్ అనే మాజీ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు.